పార్లమెంటు సాక్షిగా మరోసారి కేంద్రం ఏపీ పట్ల పాతపాళ్ళవి ఎత్తడంతో ఇంకా ఏపీ ప్రయోజనాలకు కేంద్రం కట్టుబడి ఉందని బీజేపీ నేతలు స్వరం పెంచుతున్నారు. ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీల అమలుపై గళమెత్తి విశాఖ వచ్చిన ఎంపీ హరిబాబు మీడియాతో మాట్లాడారు. హోదా వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ ఏపీకి ఇవ్వడానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ బీజేపీకి ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నించారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ జోన్, ఒక ఓడరేవు ఏపీకి తప్పనిసరిగా వస్తాయని స్పష్టం చేశారు. టీడీపీకి అవిశ్వాస తీర్మానం రాజకీయ ప్రయోజనాల కోసమేనని వ్యాఖ్యానించిన ఆయన అంతిమంగా ప్రజల తీర్పే శిరోధార్యమని చెప్పారు. చంద్రబాబు కాంగ్రెస్తో కుమ్మక్కవడంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు. విదేశీ సంస్థల ద్వారా ఆర్థిక సహాయం తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని అన్నారు. 11 సంస్థల్లో 10 మంజూరు చేశామని, ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడంలో చట్టంలో లేని వాటి కోసం కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. విభజన హామీల అమలుకు 10 సమయం ఉన్నా అంతకన్నా సరే ముందుగానే చాలా వరకు పూర్తి చేశామని ఎంపీ హరిబాబు చెప్పారు. ఇస్తామని చెప్పి తీసుకొని తర్వాత నేత కొత్త అడుగుతుందో, ఐటీఐఆర్ ప్రతిపాదన ప్రస్తుతం లేదు. ఐటీఐఆర్ ఏ విధంగా ప్రకటించాలనే విధాన నిర్ణయం గురించి కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఐటీఐఆర్ విధాన ప్రకటన నిర్ణయం జరిగిన తర్వాత మనకి అవకాశం ఉందేమో తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అయితే అవకాశం నాకు కనిపించింది. వారు చెప్పాల్సినవి చెప్పుదానికి ఇచ్చేటువంటి అవకాశం మాత్రమే. చర్చ తర్వాత, ఓటింగ్ జరిగిన తర్వాత అవిశ్వాస తీర్మానం నెగితే ప్రభుత్వం కొనసాగుతుంది. ఇంకా ప్రతిపక్షాలు మాట్లాడాల్సినంత మాట్లాడేశారు, ఇంకా మాట్లాడవలసింది ఏముండదు. కొత్త సమస్యలు వస్తే, కొత్త విషయాలు వస్తే మళ్ళీ మాట్లాడతారు. ఏవి కంటిన్యూ అని, ఏ పొలిటికల్ పార్టీ తన యొక్క ఎజెండాని ఏ విధంగా ఉండాలని నిర్ణయించుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. ప్రత్యేక హోదా విషయంలో నిన్న పార్లమెంటు డిబేట్లో కూడా నేను చెప్పాను, ప్రత్యేక హోదా వలన మాకేదో ఇండస్ట్రియల్ రాయితీలు వస్తాయని కొంతమంది ఏదైతే భావిస్తున్నారో అది యథార్థం కాదు అని తేలిపోయింది. ప్రత్యేక హోదా వలన ఏమిటి ప్రయోజనం వస్తుంది అనేది కూడా చాలా స్పష్టం. ప్రత్యేక హోదా వలన కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలలో ఇచ్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వము ఆ రాష్ట్రానికి హోదా ఉంటే 90% గ్రాంట్ ఇస్తుంది, హోదా లేకపోతే 60% ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా పేరు ఇవ్వటానికి ఇబ్బందులున్నా, పేరు ఇవ్వకపోయినా ఆ హోదా ఇస్తే ఏ రకమైన ఆర్థిక ప్రయోజనం వస్తుందో ఆ ప్రయోజనం అంతా కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రత్యేక హోదా పేరు లేదు కానీ ప్రత్యేక హోదా ప్రయోజనం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఇస్తాం. మీకు అన్ని ఉత్తరాలు కావాలంటే ఇస్తాను. ఇవాళ స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ అని చెప్పి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు వెంకయ్యనాయుడు గారి సమక్షంలో ప్రకటించిన తర్వాత ఆ ఆర్థిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ప్రాజెక్టులకు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్గా సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజు జరిగింది. ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా మేము ఏ ప్రాజెక్టులు చేపడతాం, ఆ ప్రాజెక్టుల యొక్క అంచనా మొత్తాలు 25,000 కోట్లు, ఈ 25,000 కోట్లలో 17,500 కోట్లను మీరు ప్రకటించిన స్పెషల్ అసిస్టెన్స్ కింద ఈ ప్రాజెక్టుల్లో మీరు కన్సిడర్ చేయండి ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రికి రాసిన లేఖ ఉంది. విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని పొందటం సమయం ఎక్కువ తీసుకుంటుంది, ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి విదేశీ ఆర్థిక సంస్థల నుంచి కాకుండా ఈ సహాయాన్ని
స్వదేశీ ఆర్థిక సంస్థలైనటువంటి నబార్డు కానీ మిగతా సంస్థల ద్వారా ఇప్పించమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 జనవరి 2018 ఉత్తరం రాశారు. కేంద్ర ప్రభుత్వము దానికి కూడా ఒప్పుకుంది. తర్వాత ఉత్పన్నమైనటువంటి సమస్య ఏంటంటే, ఈ ఆర్థిక సంస్థ ద్వారా ఇప్పించే ఈ డబ్బు కేంద్ర ప్రభుత్వం తీసుకొని రాష్ట్రానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుంది, లేదా నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుగా ఇప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇబ్బంది ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇబ్బంది ఉంది. అందుకని కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వయా మీడియా సొల్యూషన్ ఇచ్చారు. ఏమిటా సొల్యూషన్ అంటే, ఈ అప్పుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవద్దు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవద్దు, మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అనుకుంటున్నారో అభివృద్ధి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని పెట్టండి, ఆ స్పెషల్ పర్పస్ వెహికల్కి డబ్బులు ఇప్పిస్తాం, అప్పును తీర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది.